తాడేపల్లి గూడెం నియోజకవర్గంలోని గ్రామాల్లో పాదయాత్ర పూర్తి చేసుకున్న శాసన సభ్యులు కొట్టి సత్యనారాయణ ఈ సందర్భంగా బహిరంగ సమావేశంలో మాట్లాడారు. 15 నెలల కాలంలో మేనిఫెస్టోలో 90% హామీలు పూర్తి చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు వాళ్ల చేతిలో వాళ్లే దీపాలు ఆపేసుకుంటున్నారని అన్నారు. 20 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే దాన్ని చంద్రబాబు నాయుడు న్యాయ వ్యవస్థలో ఉన్న తన వారితో స్టేలు వేయించిన వ్యక్తి అని అన్నారు. అలాగే రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. దీన్ని బాగు చేయాలంటే నానా అవస్థలు పడుతున్నామని తెలిపారు. అయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలన దేశవ్యాప్తంగా ఆదర్శప్రాయంగా మారుతుందని తెలిపారు. అంతేకాకుండా మనకు మనమే పోటీ, ఇతర రాజకీయ పార్టీలు మనకు ఏమాత్రం పోటీ కాదు అని పిలుపునిచ్చారు. వీరపాలెం పట్టిపాలెం వద్ద కొట్టుకుపోయిన బ్రిడ్జీలకు అనుమతి లభించిందని తెలిపారు. అలాగే 16 కోట్ల రూపాయలతో 4 లైన్ రోడ్డు హౌసింగ్ బోర్డు సెంటర్లను వైఎస్ఆర్ హార్టికల్చర్ వరకు అనుమతి లభించిందని ఈ సందర్భంగా తెలిపారు. నేను మనస్ఫూర్తిగా భగవంతుడి సాక్షిగా చెప్తాను, నేను రాజకీయాలు చేయదలుచుకోను. రాజకీయాలు చేయవలసిన అవసరం కూడా దానికి కనపడుతున్నా. నేను రాజధర్మం నెరవేర్చాలని మరి ప్రతి ఒక్కరికి సమ న్యాయం చేస్తూ మంచి చేయాలని, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని, కుటుంబాన్ని నిలబెట్టాలని ఆలోచించడం. రాజకీయ దేవుడు సంప్రదాయం ఏముంది ఇవాళ సాధారణ సామాన్య ప్రజలకి అన్యాయం చేసే విధంగా తర్వాత వచ్చే ఎన్నికల్లో అసలు రాష్ట్రంలో ప్రజల పరిపక్షణ పరిపక్షణ లేకుండా చేసేస్తారా? ప్రజలు పరిపక్షణ లేకపోతే మనం కూడా ఎక్కడ మనం చేసేదానికి మనం ఉంటుంది? ఏదైనా పరిపక్షణ ఉంటేనే కానీ మనం చేసేదానికి కొంచెం ఇవ్వాలి ఉంటుంది అనే భయం కలుగుతా ఉంది. అంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండాలి, వాళ్ళ చేతుల్లో నేపథ్యం పరిస్థితి మీ అందరికీ నేను ఎందుకంటే మహానుభావుడు నిజంగా రాష్ట్రం చేస్తున్నారు. విశాఖ 30 లక్షల కుటుంబాలకి ఇల్లు లేని ఏర్పాటు, లక్షలాది రూపాయలు నిల్వ చేసి ఇచ్చి దాన్ని పూర్తి ఒక్కొక్కరికి గ్రామం పైన 30 రూపాయలు వాళ్ళని అర్థం పెట్టుకుని 30 లక్షల కుటుంబాలు అంటే కుటుంబానికి 4 లెక్కేసుకుంటే వాళ్ళ 20 లక్షల మందికి అన్యాయం చేస్తారు. ఎంత దుర్మార్గండి ఇవాళ సిపిఐ పార్టీ. మరి అన్ని సమాజం ఏంటంటే చంద్రబాబు నాయుడు కుమ్మక్క